అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలాలు ఈ నెల మీకు కొద్దిగా అశుభకరమైన ఫలితాలను కూడా ఇవ్వడం మొదలుపెట్టినా సాధారణంగా సంతృప్తికరమైన మార్పులను చూపిస్తుంది గతంలో కొన్ని కారణాల వలన అర్ధాంతరంగా ఆగిపోయిన పనులు ఈ సమయంలో మీకు అనూహ్యంగా తిరిగి ప్రారంభమవ్వడం మీరు అనుకున్న దానికంటే వేగంగా పూర్తవ్వడం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మీకు రాబోయే పనుల గురించి ఒక విధమైన ఊహ ఉంటుంది కాని ఇది మరింత వాస్తవంగా మారి మీ సాధికారతను మరియు పట్టుదలని బలంగా ప్రదర్శించడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది మీరు చేయదలచిన పనులు నిర్దేశిత కాలంలో పూర్తవ్వడం వల్ల మీ ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మార్పులు వస్తాయి మీరు సంపాదించే ధనం క్రమంగా పెరుగుతుంది ఇది మీకు ఆర్థికమైన భద్రతను అందిస్తుంది ఈ సమయంలో మీరు పెట్టుబడులు పెట్టడం లేదా ఆర్థిక అంశాల్లో తీసుకునే నిర్ణయాలు మీకు సకాలంలో పెద్ద ఫలితాలను ఇస్తాయి సమాజ హితానికి సంబంధించిన పనుల్లో మీ పాలు పంచుకోగల సమయం కూడా వస్తుంది మీరు ఇతరులకు సహాయం చేయడం ద్వారా సమాజంలో మీ పాత్ర మరింత ప్రభావవంతంగా ఉంటుంది ఇది మీకు ఒక కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది డొట్ అక్టోబర్ పదిహేను నుండి ఇరవై ఐదు వరకు మీ జీవితంలో కొత్త మార్పులు రాబోయే అవకాశాలు బాగా కనిపిస్తాయి ఈ కాలం కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు అత్యంత అనుకూలంగా ఉంటుంది మీరు మీ కెరీర్లో వృద్ధి చేయాలనుకుంటే ఈ సమయంలో చేపట్టిన ప్రయత్నాలు సానుకూల ఫలితాలను తీసుకువస్తాయి పై అధికారుల మద్దతు లభించడం వల్ల మీరు సాధించే విజయాలు మరింత త్వరగా ఉంటాయి వ్యాపార వర్గాలకు ఈ నెలలో మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి నూతన వ్యాపార భాగస్వామ్యాలు మరియు ప్రాజెక్టులు ఈ సమయంలో ప్రారంభించబడవచ్చు ఇది మీ వ్యాపారాన్ని కొత్త స్థాయికి తీసుకువస్తుంది స్త్రీ సంతానం విజయాల వల్ల మీరు గర్వపడతారు వారి శ్రమ ప్రతిభ మీ కుటుంబానికి పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తుంది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వృషభ రాశి రాశి ఫలాలు ఈ నెల వృషభ రాశి వారికి కొద్దిపాటి చికాకులను మరియు భౌతిక సంబంధ సమస్యలను కలిగించవచ్చు ముఖ్యంగా గృహ లేదా భూసంబంధమైన విషయాలలో కొంత నష్టం అనుభవించే అవకాశం ఉంది మీరు స్థిరాస్తి ఇంటి లేదా భూమికి సంబంధించిన చర్చలు ఒప్పందాలు జాగ్రత్తగా చేయడం మంచిది తొందరపడి తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక నష్టాలకు దారితీయవచ్చు కాబట్టి అన్ని విషయాలను స్పష్టంగా అర్థం చేసుకున్న తర్వాతే ముందుకెళ్లడం మంచిది ముఖ్యంగా ద్వితీయ వారంలో కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు లేదా శస్త్ర చికిత్స అవసరం ఉండవచ్చు ఇది కుటుంబంలో ఆందోళన కలిగిస్తుంది మరియు మానసికంగా ఒత్తిడిని పెంచుతుంది దీనికి తోడు ఈ అనారోగ్య సమస్యల కారణంగా ధన వ్యయం కూడా అధికమవుతుంది ఇది మీ ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడిని మరింత పెంచే అవకాశం ఉంది ఈ పరిస్థితుల్లో మీరు ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని ఖర్చులను చక్కగా నిర్వహించేందుకు ప్రయత్నించాలి కార్మిక రంగంలో పనిచేస్తున్న వారికి ఈ నెల శ్రమతో నిండినదిగా ఉంటుంది మీరు ఎక్కువ పని చేయాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటారు కానీ దీని ఫలితాలు చాలా దూరంగా కనిపించవచ్చు మీరు దీర్ఘకాలంలో మీ కష్టాలకు మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నప్పటికీ ఈ నెల మీ శక్తి మరియు సమయాన్ని మరింత ప్రణాళికబద్ధంగా వినియోగించుకోవడం అవసరం రోహిణి నక్షత్రానికి చెందిన వృషభ రాశివారు ఈ నెలలో సగటున ఒత్తిడికి గురవుతారు ముఖ్యంగా తమ జీవిత భాగస్వామి లేదా జీవితంలోని ఇతర ముఖ్యమైన వ్యక్తులతో సంబంధం కలిగిన సమస్యలు ఎదుర్కొంటారు వివాహ సంబంధాలలో సమస్యలు సంభాషణలలో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది ఈ సమస్యలను పరిష్కరించేందుకు సంయమనం మరియు సహనంతో వ్యవహరించడం మంచిది వ్యాపార వర్గాలకు ఈ నెల కొంతమేరకు సానుకూలంగా ఉంటుంది మిత్రుల సహకారం వల్ల లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి మీరు మీ వ్యాపార సంబంధాలు బలోపేతం చేయడం ద్వారా కొత్త అవకాశాలను సృష్టించగలుగుతారు కొత్త ప్రాజెక్టులు లేదా ఒప్పందాలలో మిత్రుల సహాయం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఈ మాసంలో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఎనిమిది మరియు ఇరవై తొమ్మిది తేదీలు మీకు అనుకూలంగా లేవు ఈ తేదీలలో ప్రతికూల పరిణామాలు జరిగే అవకాశం ఉండవచ్చు కాబట్టి ఈ రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం లేదా పక్కదారి పడే చర్యలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో ప్రతిరోజు వృషభ రాశివారు నవగ్రహ స్తోత్రాలు చదవడం శుభప్రదంగా ఉంటుంది దైవాన్ని ధ్యానించడం మరియు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మీకు మానసిక శాంతిని అందించడమే కాకుండా ప్రతికూల ఫలితాలను కూడా తగ్గిస్తుంది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మిథున రాశి రాశి ఫలాలు ఈ అక్టోబర్ నెల మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలను అందించనుంది మీరు ఎదుర్కొనే అనేక పరిమితులు సమస్యలు ఉంటాయి కానీ వాటిని సమర్థవంతంగా నిర్వహించడం వల్ల విజయాన్ని పొందవచ్చు ముఖ్యంగా వ్యాపార రంగంలో పోటీ తీవ్రంగా ఉంటుంది దీని ప్రభావం మీ ఆదాయంపై పడే అవకాశం ఉంది ఆదాయంలో కొంత తగ్గుదల ఉండవచ్చు కాబట్టి ఖర్చులను సరిగ్గా ప్లాన్ చేసుకుని ఆర్థిక పరంగా మెలకువగా ఉండటం మంచిది వివిధ వ్యాపార ప్రక్రియలు మరియు వ్యాపార పోటీదారులతో సంబంధించి జాగ్రత్తగా వ్యవహరించాలి మీరు ఎదుర్కొనే పోటీ పట్ల శ్రద్ధ పెట్టి వ్యూహాత్మకంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి మీ వ్యాపారంలో కొన్ని తాత్కాలిక ఒడిదుడుకులు ఉండవచ్చు కానీ ఎక్కడికక్కడ పరిస్థితులను మానసిక ప్రశాంతతతో నిర్వహించడం ద్వారా మీరు సమస్యలను అధిగమించవచ్చు ఆదాయంలో తక్కువ ఫలితాలు ఉంటేనూ ఖర్చులను నియంత్రించడంలో చురుకుగా వ్యవహరించడం ముఖ్యం వ్యక్తిగత జీవితంలో ముఖ్యంగా తల్లితో లేదా మాతృ వర్గీయులతో సంబంధాల విషయంలో విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి కుటుంబ వ్యవహారాల్లో కొద్దిపాటి చికాకులు మరియు అసమ్మతి ఏర్పడవచ్చు ఈ విభేదాలను సహనంతో పరిష్కరించుకోవడం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ఎంతో అవసరం సంబంధాల బలాన్ని కాపాడేందుకు సంయమనం పాటించడం ముఖ్యం అయితే ఈ మాసంలో మీకు కొంతమేర సంతోషకరమైన అనుభవాలు కూడా ఉంటాయి ముఖ్యంగా పది పదకొండు పన్నెండు తేదీలలో విహారయాత్రలు లేదా కుటుంబ సమ్మేళనాలు జరగవచ్చు ఇవి మీకు ఆనందాన్ని మానసిక శాంతిని కలిగిస్తాయి ఈ రోజుల్లో మీ కుటుంబంతో గడపడం సంతోషకరమైన సందర్భాలను ఆస్వాదించడం ద్వారా మీ ఆందోళనల నుండి కొంత ఉపశమనం పొందవచ్చు ప్రభుత్వ రంగంలో పనిచేసేవారికి ఈ నెలలో కొంత ప్రతికూల సమయం ఉంటుంది ముఖ్యంగా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఐదు తేదీలలో ఉన్నతాధికారులతో సంబంధాలు సజావుగా లేక ఇబ్బందులు ఎదురుకావచ్చు ఈ కాలంలో సీనియర్ అధికారులతో వివాదాలు లేకుండా సున్నితంగా వ్యవహరించడం అవసరం ఉద్యోగ జీవన భద్రత గురించి మీకు కొన్ని భయాలు ఆందోళనలు కలగవచ్చు కానీ ఈ సమయంలో ఉద్యోగ మార్పు ప్రయత్నాలు చేయడం మంచిది కాదు మరింత మంచినంత సమయాన్ని క్షణ నిరీక్షణ చేస్తే మంచి అవకాశాలు రావచ్చును వైద్యరంగంలో పనిచేసేవారు ఇరవై రెండు నుండి ఇరవై ఆరు వ తేదీల మధ్య ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో ఆపరేషన్లు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు అన్ని వివరాలు సరిగా పరిశీలించి ముందుకెళ్లడం ముఖ్యం అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు కర్కాటక రాశి రాశి ఫలాలు ఈ నెల కర్కాటక రాశి వారికి పలు కొత్త అవకాశాలు తెస్తుంది మీకు నూతన పదవులు ప్రాప్తించనున్నాయి ముఖ్యంగా కెరీర్ పరంగా మీ స్థాయి మరింత పెరుగుతుంది ఉన్నత స్థానంలో ఉన్నవారి నుంచి మీరు గౌరవం పొందుతారు ఇది మీకు మరింత సంతృప్తిని అందిస్తుంది ఈ నెలలో మీరు గౌరవ మరియు ప్రతిష్టతో కూడిన జీవితాన్ని గడపడం సాధ్యం అవుతుంది కుటుంబంలో మీ ప్రాధాన్యత మరియు బాధ్యతలు కూడా పెరుగుతాయి కుటుంబ సభ్యులు ముఖ్యంగా పిల్లల వినోద అవసరాల కోసం మీ నుండి కొంత ధన వ్యయం జరిగే సూచనలు ఉన్నాయి మీరు కుటుంబంలో మరింత సమయాన్ని గడపడం వారి కోరికలను తీర్చడం కోసం ఖర్చు చేయవచ్చు ఇది మీ కుటుంబ ఆనందాన్ని పెంచుతుంది కానీ ఆర్థిక ప్రణాళికలో కొంత జాగ్రత్త అవసరం ఉంటుంది ఇక ద్వితీయ వారంలో మీ సోదరీ వర్గం వారికి ఒక వ్యక్తిగత సమస్య లేదా నష్టం తలెత్తే అవకాశం ఉంది ఇది మీకు మానసిక ఆందోళనను కలిగించవచ్చు సోదర సోదరిమణులు ఎదుర్కొనే ఈ పరిస్థితులను పరిష్కరించడానికి మీరు మధ్యవర్తిత్వం చేయవలసి ఉంటుంది కుటుంబంలో కొంత అసహన పరిస్థితులు ఏర్పడితే మీరు వాటిని సమర్థవంతంగా నిర్వహించడంలో ముఖ్య పాత్ర పోషిస్తారు మధ్యవర్తిగా వ్యవహరించడం వల్ల సమస్యలను సజావుగా పరిష్కరించే అవకాశం ఉంటుంది ఆర్థికంగా ఈ నెల అంత ప్రోత్సాహం ఉండదు మీ ఆదాయంలో తాత్కాలికంగా కొంత సమాన స్థితి కొనసాగుతుందని సూచనలున్నాయి వ్యాపార రంగంలో కూడా మీ ఆశించినంత అభివృద్ధి లేకపోవచ్చు వ్యాపారాల్లో ఈ నెల అంత ప్రోత్సాహం లేనట్టే గాని దీనివల్ల భయపడకుండా వ్యూహాత్మకంగా ప్రణాళికలు రూపొందించి ముందుకు వెళ్లడం ఉత్తమం ఈ నెలలో కొన్ని ప్రతికూల రోజులు కూడా ఉన్నాయి ముఖ్యంగా రెండు ఆరు పదిహేను ఇరవై ఆరు తేదీలు మంచివి కావు ఈ తేదీలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం ఒప్పందాలు చేయడం వంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సింహరాశి ఫలాలు ఈ మాసంలో వారికి సాధారణ ఫలితాలు లభిస్తాయి కొత్త పనులు మొదలు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం కాకపోవచ్చు మీరు కొన్ని ప్రణాళికలను ఆచరణలో పెట్టాలని అనుకున్న అనుకూల పరిస్థితులు ఏర్పడకపోవచ్చు కనుక కొత్త ప్రాజెక్టులు లేదా కొత్త పెట్టుబడులు చేయడం కొద్దిగా సవాలుగా మారవచ్చు ఈ కారణంగా భూసంబంధం విషయాలు లేదా వారసత్వ సంబంధ సమస్యలు ఈ నెలలో ముందుకు కదలడానికి కొన్ని అడ్డంకులను ఎదుర్కొనడం సాధ్యమే దొట్ ద్వితీయ వారంలో మీకు కొత్త వస్త్రాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది కొద్దిగా సంతోషకరమైన అనుభూతి కలిగించే సమయం అయితే ముఖ్యమైన ఆర్థిక విషయాలలో పునరాలోచన అవసరం ఉంటుంది పదమూడవ తేదీ నుండి మీ ఆదాయంలో కొంత మెరుగుదల కనిపిస్తుంది ఇది మీ ఆర్థిక ఒత్తిడిని కొంతవరకు తగ్గిస్తుంది ఇది మిమ్మల్ని మరింత స్థిరపడటానికి సహాయపడుతుందనే మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి తృతీయ వారంలో కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యులతో కలిసి గడపడం ముఖ్యంగా అనుభవించే సమయాన్ని ఆనందంగా గడపడం సాధ్యం అవుతుంది కుటుంబంలో మీపై ప్రేమ మరియు గౌరవం మరింత పెరుగుతుందని కలసికట్టుగా సంతోషకర క్షణాలు ఆస్వాదిస్తారని సూచన ఉంది ఈ సమయాన్ని కుటుంబంతో కలిసి మరింత బలమైన అనుబంధం కోసం ఉపయోగించుకోవచ్చు అయితే ఇరవై మూడవ తేదీ నుండి నెలాఖరు వరకు మీ ఆర్థిక పరిస్థితిలో కొంత గందరగోళం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి మీరు వృధా ఖర్చులు చేస్తారని చేతిలో ధనం నిలవదని సూచనలున్నాయి ఈ కాలంలో అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వక అనవసర ఖర్చులకు జోలికి పోకుండా జాగ్రత్త వహించడం మంచిది ప్రయాణాలకు సంబంధించిన ఏకాగ్రతలు కూడా ఉండవచ్చు ప్రారంభించిన ప్రయాణాలలో అనేక ఆటంకాలు చికాకులు ఎదురవుతాయని సూచన ఉంది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు కన్యారాశి రాశిఫలాలు ఈ మాసం కన్యారాశివారికి కొంచెం మిశ్రమ ఫలితాలను తీసుకురావచ్చు ప్రథమ వారంలో ఒక అశుభవార్త వినవలసి రావడం వల్ల మనసులో బాధ మరియు అసంతృప్తి కలుగుతుంది ఈ సంఘటన మీకు మానసికంగా కొంత కలత కలిగించవచ్చు ఆ క్షణాన్ని అధిగమించడం కష్టంగా అనిపించినప్పటికీ మీరు బలంగా ఉండాలి అదే సమయంలో తెలిసిన వ్యక్తుల సహాయంతో కొన్ని ఆర్థిక లాభాలు లభించవచ్చు ఇది మీ ఆర్థిక పరిస్థితిని కొంతవరకు సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది దొట్ ద్వితీయ వారంలో ఉద్యోగ జీవితంలో కొంత ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి వృత్తిపరంగా మీరు కొద్దిపాటి సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ ఉద్యోగ నష్టం లేదా పెద్ద ఎత్తున సమస్యలు రావు అయితే రక్త సంబంధ అనారోగ్య సమస్యలపై మీరు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో అజాగ్రత్తగా ఉండడం వల్ల ఇబ్బందులు పెరగవచ్చు కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యపరంగా ఎలాంటి మార్పులు గమనించిన వెంటనే వైద్య సలహా తీసుకోవడం మంచిది తృతీయ వారంలో అధికంగా వృధా ఖర్చులు జరగొచ్చని సూచనలు కనిపిస్తున్నాయి అనవసర వ్యయాలు మీపై ఆర్థిక ఒత్తిడిని పెంచవచ్చు అదృష్టం కొంచెం అనుకూలించకపోవడం వల్ల కొన్ని ముఖ్యమైన విషయాల్లో నిరాశ ఎదురుకావచ్చు ఈ సమయంలో మీరు ఆర్థిక నిర్వహణలో మరింత జాగ్రత్త వహించాలి ధొట్ మహత్తరమైన మార్పు చివరి వారం నుండి ప్రారంభమవుతుంది ఈ సమయం నుంచే పరిస్థితుల్లో అనుకూలతలు వస్తాయని సంకేతాలు ఉన్నాయి మీ సమస్యలకు పరిష్కారం పాటు మాతృవర్గీయుల సహకారం మీకు కీలకంగా ఉంటుంది వారు అందించే మద్దతు మీకు ఒక సమస్య నుంచి బయటపడేందుకు సహాయపడుతుంది ఈ సమయంలో మీ కుటుంబానికి మీరు మరింత సమయం కేటాయించడం ద్వారా సంబంధాలను బలోపేతం చేసుకోగలరు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు తులారాశి రాశిఫలాలు ఈ మాసం తులారాశివారికి కొంత ప్రతికూలతను తీసుకువచ్చే సూచనలు ఉన్నాయి ఆర్థిక పరంగా ఆదాయంలో తగ్గుదల కనిపించే అవకాశం ఉంది ఆశించిన స్థాయిలో ధనలాభాలు లభించకపోవడం వల్ల కొన్ని నిరాశలను ఎదుర్కోవాల్సి రావచ్చు వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ నెల అంతగా అనుకూలంగా ఉండదు ఎందుకంటే వ్యాపార సంబంధ విషయాల్లో నష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీనివల్ల మీరు ఆర్థిక ఒత్తిడిని అధిగమించడానికి వ్యూహాత్మకంగా ఆలోచించవలసి ఉంటుంది డొట్ మిత్రవర్గానికి సంబంధించిన ఒక అశుభవార్త ఈ నెలలో మీరు వినవలసి రావచ్చు ఈ వార్త మానసికంగా కొంత కలత కలిగించవచ్చు కాని మీ బలం మరియు మద్దతుతో ఈ పరిస్థితిని అధిగమించవచ్చు ఉద్యోగ జీవనంలో అనుకున్నంత మేర మార్పులు లేదా పురోగతి సాధించటం కష్టంగా ఉంటుంది ఉద్యోగ మార్పులకు ఈ నెల పెద్దగా అనుకూలంగా లేదని తెలుస్తోంది డొట్ ఈ మాసంలో ప్రత్యేకంగా మీకు కలిసి రావచ్చేది ప్రాప్తి సంతాన ప్రాప్తి కొరకు ప్రయత్నిస్తున్నవారికి ఈ నెల అత్యంత శుభకారకం పిల్లల ప్రయోజనానికి సంబంధించి మంచి సమయం పదవ తేదీ తరువాత మీరు నూతన శిక్షణలను పొందడానికి అవకాశం ఉంటుంది ఈ శిక్షణలు మీకు వృత్తిపరంగా కొత్త నైపుణ్యాలు నేర్పించడానికి దానివల్ల భవిష్యత్తులో ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవడానికి దోహదపడతాయి అయితే మాసాంతంలో నూతన వ్యవహారాలను ఆరంభించడం మంచిది కాదని సూచనలు ఉన్నాయి కొత్త ప్రాజెక్టులు వ్యాపారాలు మొదలుపెట్టడం వాయిదా వేసుకోవడం మంచిది దీని ద్వారా మీరు అనవసరమైన చికాకుల నుండి తప్పించుకోవచ్చు శనిగ్రహం అనుకూలించేందుకు శనికి తైలాభిషేకం చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వృశ్చిక రాశి ఫలాలు ఈ మాసం వృశ్చిక రాశి వారికి సామాన్యంగా అనుకూలతను అందిస్తుంది మీరు చేపట్టిన వ్యవహారాలు మీ శ్రమకు తగిన ఫలితాలను అందిస్తాయి వాటిలో విజయం సాధించగలుగుతారు కృషితో కూడిన ప్రయాస ఈ నెలలో మంచి ఫలితాలను తెస్తుంది మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి పట్టుదలతో కృషి చేస్తారు అయితే వ్యక్తిగత జీవితం కొంత జాగ్రత్తగా నిర్వహించవలసిన అవసరం ఉంది జీవిత భాగస్వామి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది ఈ కారణంగా గృహంలో ఆందోళన పూరిత వాతావరణం ఏర్పడవచ్చు మీరు శాంతంగా ఉండి సమస్యలను పరిష్కరించడానికి బలమైన మద్దతు అందించడం ద్వారా కుటుంబ సౌహార్దాన్ని కాపాడవచ్చు విద్యార్థులు మరియు విదేశీ ప్రయాణాలు చదువుల కోసం ప్రయత్నిస్తున్నవారు ఈ మాసం ముఖ్యంగా తృతీయ వారం నుండి శుభ ఫలితాలను అందుకుంటారు విదేశీ ప్రయాణాల కోసం చేసిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి స్థాన చరణాలు కూడా ఈ సమయంలో అనుకూలంగా జరుగుతాయి ఈ సమయంలో మీరు మనోవాంఛలు నెరవేరుస్తారు తగిన గుర్తింపు మరియు పేరు ప్రఖ్యాతులు పొందుతారు మొత్తంగా అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వృశ్చిక వారికి ఆర్థిక వృత్తి విద్య రంగాల్లో మంచి అవకాశాలు ఇవ్వడంతో పాటు వ్యక్తిగత జీవితంలో కొన్ని సవాళ్లును తీసుకురానుంది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ధనుస్సు రాశి ఫలాలు ఈ మాసం ధనుస్సు రాశి వారికి ప్రేమ సంబంధాలలో కొన్ని అవరోధాలు ఎదుర్కోవలసి ఉంటుంది మీ మరియు మీ భాగస్వామి మధ్య సందేహాలు లేదా విభేదాలు ఉత్పన్నం కావచ్చు ఈ కారణంగా మీరు మానసిక వ్యథ అనుభవిస్తారు ఈ సమయం మీకు కష్టమైనదిగా అనిపించవచ్చు మరియు మీ భావోద్వేగాలను బాగా నిర్వహించాల్సి ఉంటుంది డొట్ ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అకాల భోజనాలు తీసుకోవడం వల్ల శిరోబాధ నిద్రలేమి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సమయానికి మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం ఉద్యోగ జీవితంలో మీరు కష్టం మీద మీ లక్ష్యాలను చేరుకుంటారు మీ శ్రమకు తగిన ఫలితాలు పొందడం కొరకు మీలో ఉద్యమం ఉండాలి అయితే మీరు విరామం లేకుండా పనిచేయవలసి ఉంటుంది అందువల్ల మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి కూడా దృష్టి సారించడం అవసరం చివరి వారంలో మీరు రహస్య సమాచారాన్ని తెలుసుకుంటారు ఇది మీకు కొంత కరుణ ఇవ్వవచ్చు కాని ఈ మాసంలో మీ ఆవేశాన్ని తగ్గించుకోవడం మంచిది ఎందుకంటే అప్రసంగిక ప్రతిస్పందనలు లేదా నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగించవచ్చు ఈ మాసంలో తొమ్మిది పదమూడు పదిహేను ఇరవై రెండు తేదీలు మీకు అనుకూలంగా ఉండవు ఈ రోజులలో ఎవరైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం లేదా పెద్ద ప్రాజెక్టులను ప్రారంభించడం చేయవద్దు అంగీకరించాల్సిన విషయాలలో జాగ్రత్తగా ఉండండి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మకర రాశి ఫలాలు ఈ మాసం మీ పరిస్థితులు మెరుగుపడతాయి గతకాలంలో ఎదురైన కష్టాలు ప్రక్కన పెట్టి మీరు పాజిటివ్ మార్పులను అనుభవించగలరు అయితే భాగస్వామ్య వ్యాపారాలు మాత్రం ఈ కాలంలో లాభం పొందవు మీ పెట్టుబడులను తక్షణమే సూచించక ఉండడం మంచిది ఎందుకంటే ఈ సమయంలో అధిక లాభాలు ఉండకపోవచ్చు మాసం మధ్యలో మీరు ఇష్టమైన దైవ దర్శనాన్ని పొందగలరు ఇది మీకు శాంతి మరియు ఆధ్యాత్మిక ప్రశాంతతను ఇస్తుంది ఈ కాలంలో మీరు పారమార్థిక చింతనలో ఉండే అవకాశముంది మీ ఆలోచనలు మరియు దృష్టిని ప్రస్తుత పరిస్థితులపై కేంద్రీకరించాలి దొట్ ఆర్థిక పరిస్థితులు నెమ్మదిగా సంతృప్తిగా మారనున్నాయి మీకు జాగ్రత్తగా ఆర్థిక వ్యవహారాలు నిర్వహించుకోవడం మంచిది ముఖ్యంగా బంధు మరియు మిత్రులతో జరుపు మాటలలో జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో అపరిచితులతో లేదా పాత మిత్రులతో అనవసరమైన చర్చలు చేయడం నివారించండి దొట్ వివాహం మరియు సంతాన సంబంధిత ప్రయత్నాలు ఈ మాసంలో మీకు లాభించగలవు ఇది పుత్ర సంతానాన్ని పొందేందుకు అనుకూలమైన కాలం కాబట్టి మీకు కావలసిన మార్గాలను అన్వేషించండి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు కుంభరాశి రాశిఫలాలు ఈ మాసం మొదటి వారంలో మీకు ప్రత్యేకమైన వ్యాపారాలు కొన్ని ఆటంకాలను ఎదుర్కొనవచ్చు ఇది పోలీసులు లేదా కోర్టులు వంటి అధికారిక సంస్థల వల్ల కూడా జరిగే అవలంబనలను సూచించవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది మీ మానసిక ఆందోళన కూడా ఈ సమయంలో పెరిగే అవకాశముంది ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఈ మాసంలో ధనాదాయం సరాసరి స్థాయిలో ఉంటుందని అనుకుంటున్నప్పటికీ ఆర్థిక వ్యవహారాలలో ఆశించిన స్థాయిలో నష్టాలు లేదా లాభాలు ఉండకపోవచ్చు అయితే పన్నెండవ తేదీ తర్వాత మీ వృత్తి లేదా వ్యాపార రంగంలో అభివృద్ధి జరుగుతుంది ఇది మిమ్మల్ని కొంత ఉత్సాహంగా ఉంచుతుంది పంతొమ్మిది మరియు ఇరవయవ తేదీలలో యంత్ర సంబంధిత సమస్యలు మీకు ఇబ్బంది పెడవచ్చు కాబట్టి మీ పనులను జాగ్రత్తగా పరిశీలించండి ఇరవై రెండవ తేదీ తర్వాత మీరు ఎదుర్కొన్న సమస్యల తీవ్రత తగ్గుతుంది మిమ్మల్ని కొంత ఆరటనివ్వగలదు ఉద్యోగ జీవనం సామాన్యంగా కొనసాగుతుందని భావించవచ్చు కాని మీ కృషి మరియు సమర్థనతో కొత్త అవకాశాలను అన్వేషించడం మంచిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మీనరాశి ఫలాలు ఈ మాసంలో ఆర్థిక పరిస్థితులు కొద్దిగా ఒడిదుడుకులు అనుభవించవచ్చు కాబట్టి అనుకోని పరిస్థితుల్లో ఒక ధన నష్టం జరుగుతుందని గమనించడం అవసరం ఈ సమయంలో నూతన పెట్టుబడులు పెట్టడం మంచి ఫలితాలు ఇవ్వకపోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి ద్వితీయ వారంలో మీ ధన వ్యయం మీ అంచనాలను మించిపోతుంది ఇది ఆర్థిక ఒత్తిడికి దారితీయవచ్చు ఉద్యోగ కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది ఎందుకంటే అవి మీ పనిని ప్రభావితం చేయవచ్చు ఈ మాసంలో నూతన రుణాలు తీసుకోవడం లేదా ఇతరుల రుణాలకు హామీ ఇవ్వడం కూడా సరైన ఆలోచన కాదు ఎందుకంటే ఇది మీ ఆర్థిక భద్రతను ప్రమాదంలో పడగలదు ఈ సమయంలో శనికి శాంతి జపములు చేయించడం మంచిది ఇది మీ మానసిక శాంతిని పొందడానికి మరియు ప్రతికూలతలను దూరం చేయడానికి సహాయపడుతుంది జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా ఈ మాసాన్ని విజయవంతంగా ముగించుకోవచ్చు